ఏదో మాట్లాడారన్నో ఏంటి? ఏం చెప్పనన్నా, క్యాస్ట్ అంటున్నారు, కలర్ అంటున్నారు, కట్నం అంటున్నారు. నాకేమో టెన్షన్గా ఉంది. టెన్షన్ దేనికి అన్నా? అసలు ఇవన్నీ తప్పేమని నాకు అనిపిస్తుంది. కారణం అయితే తెలియదు కానీ మనసులో చాలా ఆందోళనగా ఉంది. జానీ, ఎప్పుడైనా మీ మమ్మీ డాడీలు అందంగా ఉన్నారా లేరా అని ఆలోచించావా? లేదు. పేరెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఈ సంబంధాల్లో దేనిలోనూ అందం అనే ప్రస్తావన ఉండదు. పెళ్లి కూడా ఒక రిలేషన్, దాంట్లో మాత్రం ఆ ప్రస్తావన ఎందుకు? అందంగా లేదని నువ్వు ఒక అమ్మాయిని రిజెక్ట్ చేసావు అంటే దేవుని సృష్టిని అవమానించినట్లే అవుతుంది. ప్రతి ఒక్కరిని దేవుడే చేశాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఇచ్చాడు. ఒక్కొక్కరిని ఒక్కో యూనిక్ పర్సన్గా తయారు చేశాడు. మన కళ్ళు, మన శరీరం నుంచి వచ్చే స్మెల్, మన వేలిముద్రలు మనకంటూ ప్రత్యేకంగా ఇచ్చాడు. అద్భుతం. దేవుడు మనలో ప్రతి ఒక్కరి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి తన చేతులతో తల్లి గర్భంలో మనల్ని రూపించాడు. ఈ లోకంలో మన దృష్టికి అందంగా లేనివారు ఉండొచ్చు, కానీ అందంగా లేనివారు మాత్రం ఎవ్వరూ ఉండరు. మనకున్న అభిరుచిని బట్టి ఎదుటివారు అందంగా ఉన్నారా లేదా అని మనం నిర్ధారించుకుంటాం. కొంతమంది అమ్మాయిలు పొడుగ్గా ఉన్న అబ్బాయిలను అందంగా ఉన్నారు అంటారు. కొంతమందికి కోలముఖం నచ్చుతుంది. కొంతమందికి గుండ్రంగా ముఖం ఉన్న అమ్మాయిలు అంటే నచ్చుతారు. కొంతమంది నల్లవారిని ఇష్టపడతారు, కొంతమంది తెల్లవారిని ఇష్టపడతారు. ఇవన్నీ మన అభిరుచులు. ఈ లోకంలో ప్రతి ఒక్కరి రూపం దేవుడు చిక్కిందే. పెళ్లిలో వేలెందుకు వేస్తారో తెలుసా? తెలియదన్నా. నిజమే కదా? నేను ఎప్పుడు ఆలోచించలేదు. వేలెందుకు వేస్తారు? వేయిల్లో అమ్మాయి ముఖం సరిగ్గా కనిపించదు. వివాహానికి అందం ప్రధానం కాదని బోధించడానికే వేలు వేస్తారు. కానీ అన్ని జనులు ఎలా అయితే వివాహాల్లో అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తారో మనం కూడా అలాగే తయారయ్యాం. వేలు ఉండిపోయింది, కానీ వేలు వెనుకున్న అంతరార్థం వెళ్ళిపోయింది. ఒకవేళ అందం విషయంలో నీ అభిరుచికి తగిన అమ్మాయిని కనుక దేవుడు నీకు జతపరచాలి అనుకుంటే దేవుడు పట్టించుకొని పైరూపం అని ఒకే ఒక కారణాన్ని చూపించి దేవుని చిత్తాన్ని కాలదనుకుంటావు. కారణం ఏంటంటే పెళ్లికి వచ్చిన వాళ్ళంతా విక్రిస్తారేమో అని భయం. వాళ్ళంతా మేడిపరి ఇచ్చదర్రా అనాలి. ఆ మాట కోసం, ఆల్బంలో ఫోటోలు బాగా రావడం కోసం దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన అమ్మాయిని మిస్ చేసుకుంటావు. మనం ఏర్పాటు చేసుకున్న చేత మేడిపరి ఇచ్చదర్ అవ్వదు కదా జానీ. పెళ్లికి వచ్చిన వాళ్ళు ఆ ఒక్కరోజు మాత్రమే ఉంటారు, కానీ భార్య జీవితాంతం ఉంటుంది. ఆల్బం ఆనందాన్ని ఇవ్వలేదు, అనుబంధాలే ఆనందాన్ని ఇస్తాయి. అందం గురించి నాకు ఏ ఆలోచన లేదన్నా. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలకి నాకు ఇంకెప్పుడు ఆలోచన రాదు కూడా. ఒకవేళ మా ఫ్రెండ్స్ ఎవరినైనా అమ్మాయిని చూపించి ఈ అమ్మాయి ఎలా ఉందని అడిగితే అందంగా లేదని మాత్రం చెప్పను. కట్నం గురించి ఏమంటావన్నా? ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నాకంటూ ఏ అభిప్రాయం లేదన్నా. బైబిల్ ఏం చెప్తే అదే చేయాలనుకుంటున్నాను. మొదట్లో కన్యాశుల్కం అనేది ఉండేది. పాత నిబంధన కాలంలో కూడా ఇది ఉంది. దీన్ని ఓలీ అంటారు. కాలం గడిచే కొద్దీ స్త్రీలకు కట్నం ఇచ్చే పద్ధతి పోయి పురుషుడికి కట్నం ఇచ్చే పద్ధతి వచ్చింది. దాన్నే వరకట్నం అంటారు. కట్నం అనే పదానికి కానుక అని అర్థం. అంతకన్నా ఏమీ లేదు. కాకపోతే ఆ పదానికి జరుగుతున్న విధానానికి అసలు సంబంధమే లేదు. కానుక లేదా గిఫ్ట్ అనేది ఇచ్చేవాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని తీసుకునే వాళ్ళు డిమాండ్ చేయకూడదు. కొంతమంది క్రిస్టియన్స్ మేము కట్నం తీసుకోమండి కానీ 2 లక్షలు కానుక ఇవ్వండి అని డిమాండ్ చేస్తుంటారు. డౌరీ ప్రొపిషన్ యాక్ట్ 1961 Article 3 ప్రకారం వరకట్నం అనేది చట్ట ప్రకారం నేరం. అది సరిగ్గా అమలు జరుగుతుందా లేదా అన్నది మనకు అనవసరం. కానీ చట్టం మాత్రం వరకట్నాన్ని నిషేధిస్తుంది. Romans 13:2, 1 Peter 2:13 ప్రకారం ప్రభుత్వం నియమించిన ప్రతి కట్టడికి మనం లోబడాల్సిందే. ఆ కట్టడలు వాక్యవిరుద్ధం కానంత వరకు మనం పాటించాల్సిందే. అలా పాటించకపోతే ఆజ్ఞాతిక్రమణ అవుతుంది. ఈ కోణంలో చూస్తే అసలు క్రైస్తుడికి వరకట్నం లేనేలేదు. ఇది మొదటి కారణం. ఇంకా ప్రాక్టికల్గా ఆలోచిస్తే చాలామంది కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయిస్తున్నారు. దానికి ఒకే ఒక కారణం వరకట్నం. ఆడపిల్లలంటే ఇష్టం లేక కాదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేక. దేవుడు ఒక బిడ్డను తయారు చేస్తుంటే మనం చంపేస్తున్నాం. ఇది నరహత్య కాదా? ఆదాముకు దేవుడు సహాయంగా అవ్వనిచ్చాడు. ప్రస్తుతం మన దేశంలో ప్రతి 10 మంది ఆదాములకి 7 అవ్వలున్నారు. ఆ మిగిలిన 3 పుట్టకముందో పుట్టిన తర్వాతో చంపేస్తున్నారు. ఇది ఎంత దారుణం. దీనికి కారణం వరకట్నం కాదా? ఇలాంటి దాన్ని ప్రోత్సహించేవాడిని దేవుడు శిక్షించడా? ఇది 2వ కారణం.